इंत मुंदु वीडियोलो इन्फिक्स एक्सप्रेशन नी पोस्ट फिक्स गा कन्वर्ट चेयडानिकी मनं स्टेप्स एमे उंटाय अनेदि चूसामु मनं एग्जांपल्स कूडा कोन्नि चेप्पुकुन्नां सो इदोक एग्जांपल तर्वात इदोक एग्जांपल ई वीडियोलो मनं जावा प्रोग्राम ए विधंगा रायालि इन्फिक्स एक्सप्रेशन नी पोस्ट फिक्स गा कन्वर्ट चेयडानिकी जावा प्रोग्राम ए विधंगा रायालि अनेदि चूद्दां सो इन्फिक्स टू पोस्ट फिक्स कन्वर्शन लो मनं स्टाक अनेदानि ओकदानि यूज चेस्तामु ఈ స్టాక్ యొక్క ఎరే ఇంప్లిమెంటేషన్లో మనం స్టాక్లో మ్యాక్సిమం ఎన్ని ఎలిమెంట్స్ అయితే పెడదాం అనుకుంటున్నామో అది సైజుగా కలిగిన ఒక ఎరేని క్రియేట్ చేస్తాం. సపోజ్ స్టాక్లో నేను 5 ఎలిమెంట్స్ మ్యాక్సిమం పెడదాం అనుకుంటే అప్పుడు ఏనే ఒక ఎరే విత్ సైజ్ 5 క్రియేట్ చేస్తాం. ఈ ఎరే అనే దాన్ని క్రియేట్ చేస్తాం. సో క్యారెక్టర్స్ పెడదాం అనుకుంటేనే క్యారెక్టర్ ఎరే క్రియేట్ చేస్తాం. ఇంటీజర్స్ పెడదాం అనుకుంటే ఇంటీజర్ ఎరే అనేది క్రియేట్ చేస్తాం. ఇనీషియల్గా టాప్ అనే ఒక వేరియబుల్ తీసుకొని దాని వాల్యూ -1కి అసైన్ చేస్తాం. తర్వాత పుష్ ఆపరేషన్ చేసినప్పుడు ఏం చేస్తాం? టాప్ వాల్యూని ఇంక్రిమెంట్ చేస్తాం. పుష్ ఆపరేషన్లో టాప్ వాల్యూని ఇంక్రిమెంట్ చేసి ఆ ఇండెక్స్ దగ్గర మనం ఏదైతే ఎలిమెంట్ని పుష్ చేద్దాం అనుకున్నామో ఆ ఎలిమెంట్ని మనం పెడతాం. సపోజ్ ఏ అనే ఎలిమెంట్ని నేను పుష్ చేద్దాం అనుకున్నా టాప్ వాల్యూ ఇంక్రిమెంట్ చేయాలి. అంటే -1 ఇంక్రిమెంట్ అయితే ఏమవుతుంది? 0 అవుతుంది. సో 0 ఇండెక్స్ దగ్గర ఏ అనే ఎలిమెంట్ని పెడతాం. తర్వాత బి అనే ఎలిమెంట్ని నేను పెడదాం అనుకుంటే, పుష్ చేద్దాం అనుకుంటే ఏం చేయాలి? మళ్ళీ టాప్ వాల్యూ ఇంక్రిమెంట్ చేయాలి. సో 0 కాస్త ఏమవుతుంది? 1 అవుతుంది. సో 1 అనే ఇండెక్స్ దగ్గర బి అనే వాల్యూ వస్తుంది. మళ్ళీ సి అనే ఎలిమెంట్ని నేను పుష్ చేద్దాం అనుకుంటే అప్పుడు 2 ఇండెక్స్ దగ్గర సి అనే వాల్యూ వస్తుంది. ఓకే, స్టాక్లో ఇంకో ఆపరేషన్ ఏంటి? పాప్. ఏ ఎలిమెంట్ మనం పాప్ చేస్తాం? స్టాక్లో టాప్ మోస్ట్ ఎలిమెంట్ ఏదైతే ఉందో దాన్ని మనం పాప్ చేస్తాం. సో సి అనే ఎలిమెంట్ పాప్ అవుతుంది. ఈ టాప్ వాల్యూ ఇప్పుడు ఎంత ఉంది? 2 ఉంది. ఆ టాప్ వాల్యూని ఏం చేస్తాం అంటే డిక్రిమెంట్ చేస్తాం. సో పాప్ చేసేటప్పుడు ఏం చేస్తాం? మనం ఎఫ్ టాప్ ఈ ఎలిమెంట్ని మనం పాప్ చేస్తాము. ఈ టాప్ వాల్యూని ఏం చేస్తాం? డిక్రిమెంట్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు టాప్ వాల్యూ ఎంత అయింది? 1 అయింది. ఇప్పుడు కనుక మళ్ళీ మనం పాప్ ఆపరేషన్ చేస్తే ఏమవుతుంది? బి అనే వాల్యూ పాప్ అవుతుంది. టాప్ వాల్యూ ఏమవుతుంది? డిక్రిమెంట్ అయ్యి 0 వస్తుంది. మళ్ళీ ఇంకొక ఎలిమెంట్ని మనం పాప్ చేద్దాం అనుకుంటే ఏ అనే వాల్యూ పాప్ అవుతుంది. టాప్ వాల్యూ ఏమవుతుంది? 0 నుంచి డిక్రిమెంట్ అయ్యి -1కి వస్తుంది. -1కి వచ్చిందంటే మీనింగ్ ఏంటి? స్టాక్ అనేది ఎంటీ అయింది అనేసి. ఓకే, సో మనం జావా ప్రోగ్రామ్ రాసి ఇన్ఫిక్స్ టు పోస్ట్ ఫిక్స్ కన్వర్షన్ ఏ విధంగా చేయాలనేది చూద్దాం. సో నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ అనే అప్లికేషన్ని యూజ్ చేస్తున్నా జావా ప్రోగ్రామ్ రాయడానికి. సో ఒక క్లాస్ అనేది క్రియేట్ చేస్తున్నా, ఇన్ఫిక్స్ అండర్స్కోర్ పోస్ట్ ఫిక్స్ అనే ఒక క్లాస్ని క్రియేట్ చేస్తున్నా. దీంట్లో ఒక స్ట్రింగ్ వేరియబుల్ ఇన్ఫిక్స్ అనేది తీసుకుంటున్నా. దాన్ని అసైన్ చేస్తున్నా ఎక్స్ప్రెషన్ అనేది ఏ ప్లస్ బి స్టార్ సి అని అసైన్ చేస్తున్నా. ఓకే, సో మన టార్గెట్ ఏంటంటే ఈ ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ని పోస్ట్ ఫిక్స్కి కన్వర్ట్ చేయాలి. ఓకే, నెక్స్ట్ మనం క్యారెక్టర్ ఎరే అనేది ఒకటి తీసుకోవాలి. ఈక్వల్ టు న్యూ క్యార్ ఆఫ్, దీని లెంగ్త్ ఎంత తీసుకుందాం? ఆ ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ యొక్క సైజ్, అంటే దాంట్లో ఎన్నైతే ఎలిమెంట్స్ ఉన్నాయో అంత సైజ్తో మనం ఒక క్యారెక్టర్ ఏరియాని క్రియేట్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ టాప్ అని ఒక వేరియబుల్ తీసుకుంటాము. ఆ టాప్ అనే వాల్యూ -1కి ఇనిషియలైజ్ చేస్తాం. ఓకే, సో ఈ వేరియబుల్స్ అన్నిటికీ మనం స్టాటిక్ అని డిక్లేర్ చేద్దాం. స్టాటిక్ అనేది ఎందుకు ఉపయోగిస్తాం? మనం ఒక క్లాస్కు సంబంధించిన ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకుండా ఆ క్లాస్లో ఉన్న మెథడ్స్ని కానీ వేరియబుల్స్ని కానీ వాడుకుంటే అప్పుడు మనం స్టాటిక్ అని డిక్లేర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మెయిన్ ఫంక్షన్ రాస్తున్నాం, పబ్లిక్ స్టాటిక్ వైడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్క్స్
ओके सो इकड़ फर्स्ट इनफिक्स एक्सप्रेशन ने प्रिंट चेद्दाम इनफिक्स एक्सप्रेशन एक्कड़ मन की इनफिक्स अने स्ट्रिंग वेरिएबल लो उंदी ओके नेक्स्ट दीनि कन्वर्ट चेसिन तर्वात मनकि एदैते पोस्ट फिक्स एक्सप्रेशन वस्तुंदो दानि प्रिंट चेद्दाम ओके सो कन्वर्ट चेयडानिकि कन्वर्ट अने ओक फंक्षन रासुकुंदाम मनं आ फंक्षन नि काल चेस्तुन्नानु सो दानिकि आर्गुमेंट एं पंपियालि इनफिक्स एक्सप्रेशन नि आर्गुमेंट गा पंपिंचालि ओके सो दीनितो मनकि मेन फंक्षन अनेदि अयिपोयिंदि नेक्स्ट कन्वर्ट अने फंक्षन रासुकोवालि सो दीनिकि मनं आर्गुमेंट एं पंपिंचां ओक स्ट्रिंग नि पंपिंचां सो स्ट्रिंग अने दानिकि संबंधिंचिन ओक एक्सप्रेशन ने पंपिंचाम मनं ओके इदेम रिटर्न चेयालि अंटे पोस्ट फिक्स वाल्यू ने रिटर्न चेयालि अदि कूडा ओक स्ट्रिंग काबट्टि रिटर्न टाइप एं रासुकुंटाम इक्कड स्ट्रिंग अनि रासुकुंटाम सो दीनिकि कूडा स्टाटिक अनि डिक्लेर चेद्दाम ओके सो पोस्ट फिक्स अने ओक वेरियबल नि तीसुकुंदाम इनिशियल गा दांट्लो वाल्यू एम उंडदु काबट्टि एंप्टी गा असैन चेद्दाम ओके सो इक्कड चूडंडि फस्ट स्टेप स्कैन द इनफिक्स स्ट्रिंग फ्रम लेफ्ट टू राइट इनफिक्स स्ट्रिंग लो ओक्कोक्क क्यारेक्टर नि लेफ्ट नुंचि राइट की मनं रीड चेयालि सो दानि कोसम एं रासां अंटे ओक फर् लूप तीसुकोनि इंट i ఈక్వల్ టు ఫస్ట్ ఇండెక్స్ స్టార్టింగ్ ఇండెక్స్ ఎంత ఉంటుంది 0 ఉంటుంది ఏ ఇండెక్స్ దాకా మనం రీడ్ చేయాల్సి ఉంటుంది దాని లెంగ్త్ ఎంత అయితే ఉంటుందో దాని ముందు ఇండెక్స్ దాకా సపోజ్ 6 క్యారెక్టర్స్ ఉన్నాయి అనుకోండి మనం 0 నుంచి 5 వరకు రీడ్ చేయాలి సో i లెస్ దన్ ఏదైతే ఎక్స్‌ప్రెషన్ ని మనం పంపించామో అది డాట్ లెంగ్త్ i प्लस प्लस ओके सो इकड़ा फर लूप की ब्राकेट ओपन चेसानु इप्पुडु मनं ओक क्यारेक्टर ने रीड चेयालि क्यार अने डेटा टाइप संबंधिन ch अने ओक वेरियबल तीसुकुंटा सो एक्सप्रेशन डॉट क्यार एट आ पर्टिक्युलर इंडेक्स दग्गर सो i अने इंडेक्स दग्गर उन्न क्यारेक्टर ने रीड चेसाम ओके रीड చేసిన తర్వాత సెకండ్ స్టెప్ ఏంటి చూడండి ఇఫ్ ద స్కాన్డ్ క్యారెక్టర్ ఇస్ ఆపరెండ్ యాడ్ టు పోస్ట్ ఫిక్స్ స్ట్రింగ్ ఓకే ఆపరెండ్ ఆపరెండ్ అంటే ఏంటి ఇప్పుడు a ప్లస్ b స్టార్ c లో ఆపరెండ్స్ ఏంటి a అనేది b అనేది తర్వాత c అనేది ఆపరెండ్ అయితే ఏం చేయమన్నాడు పోస్ట్ ఫిక్స్ స్ట్రింగ్ కి యాడ్ చేయమనేసి చెప్పాడు ఓకే సో అది మనం ఎట్లా చెక్ చేయాలి ఎట్లా చెక్ చేయాలంటే ఇఫ్ అది లెటర్ అనేది మనకి ఎట్లా తెలుస్తుంది అంటే మనకు ఒక ఫంక్షన్ అనేది ఉంటుంది క్యారెక్టర్ డాట్ ఈజ్ లెటర్ అనే ఫంక్షన్ ఉంటుంది ఓకే ఈ ch అనేది లెటర్ అయితే అంటే ఆపరెండ్ అయితే ఏం చేయాలి పోస్ట్ ఫిక్స్ కి యాడ్ చేయాలి సో పోస్ట్ ఫిక్స్ ఈక్వల్ టు పోస్ట్ ఫిక్స్ ప్లస్ ch అని రాయాలి సో దాన్ని ఏ విధంగా రాసుకోవచ్చు మనం పోస్ట్ ఫిక్స్ ప్లస్ ఈక్వల్ టు ch అనేసి రాసుకోవచ్చు ఓకే सो आ स्टेप अनेदी अयिपोयिंदि नेक्स्ट थर्ड स्टेप चूंडि इफ द स्कैंड क्यारेक्टर इज लेफ्ट पेरेंथिसिस पुष इट इंटू द स्टैक लेफ्ट पेरेंथिसिस अयिते स्टैक लोकि पंपेयालि अनेसि चेप्पाडु सो एल्स इफ ch ईक्वल टू लेफ्ट पेरेंथिसिस अयिते पुष चेयालि ई पुष अने फंक्षन मनं तर्वात रासुकुंदां सो ch अने क्यारेक्टर ने पुश चेयाली एल्स नेक्स्ट एंटी स्टेप 4 चूंडी इफ द स्कैंड क्यारेक्टर इज राइट पेरेंथिसिस पॉप द एलिमेंट्स फ्रम स्टैक अंड ऐड टू पोस्ट फिक्स स्ट्रिंग टिल वी गेट लेफ्ट पेरेंथिसिस इन द स्टैक ओके स्टैक लो ओक्कोक्क एलिमेंट नि पॉप चेसी पोस्ट फिक्स कि ऐड चेयाली एप्पटिदाका टिल वी गेट लेफ्ट पेरेंथिसिस इन द स्टैक ओके सो एल्स इफ ch ఈక్వల్ టు రైట్ పెరాన్సిస్ అయితే ఏం చేయాలి
ఓకే రైట్ పారాన్సిస్ అయితే ఏం చేయాలి పాప్ చేయాలి ఒక్కొక్క ఎలిమెంట్ ని పాప్ చేయాలి సో ఇక్కడ x అనే ఒక క్యారెక్టర్ వేరియబుల్ తీసుకున్నా సో పాప్ చేస్తే మనకు ఆ వేరియబుల్ వస్తుంది ఆ పాప్ అనే ఫంక్షన్ కూడా మనం తర్వాత రాసుకుందాం ఓకే వచ్చింది వచ్చిన తర్వాత మనం ఏం చెక్ చేయాలి అది లెఫ్ట్ పారాన్సిస్ ఆ లెఫ్ట్ పారాన్సిస్ కాకపోతే దాని పోస్ట్ ఫిక్స్ గా యాడ్ చేసుకోవాలి సో x నాట్ ఈక్వల్ టు లెఫ్ట్ పారాన్సిస్ గా ఉన్నంత వరకు ఉన్నంత వరకు ఏం చేయాలి పోస్ట్ ఫిక్స్ యాడ్ చేయాలి సో పోస్ట్ ఫిక్స్ ప్లస్ ఈక్వల్ టు x x అనే దాన్ని పోస్ట్ ఫిక్స్ కి యాడ్ చేసాము యాడ్ చేసిన తర్వాత ఏం చేయాలి మళ్ళీ పాప్ చేయాలి మళ్ళీ పాప్ చేసి మళ్ళీ చెక్ చేస్తాం అది లెఫ్ట్ పారాన్సిస్ ఆ కాదా అని ఓకే దీంతో ఈ వైల్ అనేది కంప్లీట్ అయిపోయింది దీంతో మనకి ఈ కండిషన్ రైట్ పారాన్సిస్ అయితే ఏం చేయాలనేది అయిపోయింది సో మనం ఆపరెండ్ అయితే ఏం చేయాలో రాసాము లెఫ్ట్ పారాన్సిస్ వస్తే ఏం చేయాలి రైట్ పారాన్సిస్ వస్తే ఏం చేయాలనేది కూడా రాసాము నెక్స్ట్ స్టెప్ 5 లో చూడండి ఇఫ్ ద స్కాన్డ్ క్యారెక్టర్ ఇస్ ఆపరేటర్ ఆపరేటర్ అయితే ఏం చేయాలి సో ఎల్స్ ఇఫ్ ఆపరేటర్ అనేది ఎట్లా తెలుస్తుందంటే మనం ప్రెసిడెన్స్ అనే ఒక ఫంక్షన్ రాసుకుందాం దాంట్లో ఆపరేటర్ యొక్క ప్రెసిడెన్స్ మనకు తెలుస్తుంది గ్రేటర్ దాన్ జీరో అయితే గ్రేటర్ దాన్ జీరో అయితే మనకి అది ఆపరేటర్ వచ్చినట్టు ఓకే ఆపరేటర్ వచ్చిన తర్వాత ఏం చేయాలి ఆపరేటర్ వచ్చిన తర్వాత ఏం చేయాలి స్టెప్ 5.1 లో చూడండి ఇఫ్ ద స్టాక్ ఈజ్ ఎంప్టీ ఆర్ టాప్ ఆఫ్ స్టాక్ ఈజ్ లెఫ్ట్ పారాన్సిస్ పుష్ ద క్యారెక్టర్ ఇంటూ ద స్టాక్ స్టాక్ ఎంప్టీగా ఉన్నా లేకపోతే స్టాక్ పైన లెఫ్ట్ పారాన్సిస్ ఉన్నా ఆ క్యారెక్టర్ని స్టాక్లోకి పుష్ చేయాలి సో దాన్ని ఏ విధంగా రాసుకోవచ్చు మనం ఇఫ్ స్టాక్ ఎంప్టీగా ఉందని ఎట్లా తెలుస్తుంది టాప్ వాల్యూ -1 కనుక అయితే స్టాక్ అనేది ఎంప్టీగా ఉన్నట్టు ఆర్ ఇంకో కండిషన్ ఏంటి టాప్ ఆఫ్ ద స్టాక్ టాప్ ఆఫ్ ద స్టాక్ అంటే ఇప్పుడు ఏ అనే ఏరియాలో టాప్ పొజిషన్లో ఉన్న ఎలిమెంట్ టాప్ ఆఫ్ ద స్టాక్ లెఫ్ట్ పారాన్సిస్ అయితే లెఫ్ట్ పారాన్సిస్ అయితే ఏం చేయాలని చెప్పాడు పుష్ చేయమని చెప్పాడు దేన్ని ఆ క్యారెక్టర్ని పుష్ చేయమని చెప్పాడు ఎల్స్ అంటే స్టాక్ అనేది ఎంప్టీ కాదు ఎంప్టీ కానప్పుడు ఏం చేయాలి ఎంప్టీ కాకపోతే ఆ స్టాక్లో ఉన్న ఎలిమెంట్తో కంపేర్ చేయాలి ఓకే సో ఇక్కడ నేను రాస్తున్నా చూడండి వైల్ ప్రెసిడెన్స్ కంపేర్ చేయాలి సో ప్రెసిడెన్స్ ఆఫ్ ఇప్పుడు మనం రీడ్ చేసిన క్యారెక్టర్ యొక్క ప్రెసిడెన్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు హైయెస్ట్ ఉంటేనేమో డైరెక్ట్గా పుష్ చేస్తాం లెస్ దాన్ కానీ ఈక్వల్ కానీ ఉంటే ఏం చేయాలి పాప్ చేస్తాం ఎఫ్ టాప్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎఫ్ టాప్ అయితే సో ఇక్కడ ఇంకో కండిషన్ కూడా మనం పాప్ చేస్తూ ఎప్పటిదాకా పాప్ చేస్తాం స్టాక్ అనేది ఎంటీ కానంత వరకు ఎంటీ అయితే ఇంక మనం కండిషన్ చెక్ చేయాల్సిన అవసరం లేదు ఎంటీ కానంత వరకు కాబట్టి ఇక్కడ వైల్ దాంట్లో ఇంకో కండిషన్ ఏం రాసుకుంటాం అంటే టాప్ నాట్ ఈక్వల్ టు -1గా ఉన్నంత వరకు అండ్ ఇక్కడ ఈ కండిషన్ ప్రెసిడెన్స్ ఆఫ్ సిహెచ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ప్రెసిడెన్స్ ఆఫ్ ఎఫ్ టాప్ ఓకే సో ఏం చేయాలి పాప్ చేసి దాన్ని పోస్ట్ ఫిక్స్ యాడ్ చేయాలి పోస్ట్ ఫిక్స్ ప్లస్ ఈక్వల్ టు పాప్ పాప్ అనే ఆపరేషన్ చేసాం ఓకే చేసిన తర్వాత ఏం చేయాలి ఒక్కొక్క ఎలిమెంట్ని పాప్ చేసి మనం పోస్ట్ ఫిక్స్లో యాడ్ చేసాము యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఇన్ఫిక్స్లో రీడ్ చేసిన ఎలిమెంట్ ఏదైతే ఉందో దాన్ని పుష్ చేయాలి సో పుష్ సిహెచ్ ఈ ఎలిమెంట్ మనం పుష్ చేస్తాం సో దీంతో మనకి ఈ ఎల్స్ పార్ట్ తర్వాత ఈ ఆపరేటర్ అయితే అనే కండిషన్కి సంబంధించిన బ్రాకెట్ క్లోజ్ చేసాము తర్వాత ఇది ఫర్ లూప్కి సంబంధించిన బ్రాకెట్ ఎండ్ ఆఫ్ ఫర్ లూప్ ఓకే
ఫర్ లూప్ మొత్తం అయిపోయింది. అంటే ఏంటి, అన్ని క్యారెక్టర్స్ మనం రీడ్ చేసాం. అన్ని క్యారెక్టర్స్ రీడ్ చేసిన తర్వాత ఏం చేయాలి, స్టాక్లో ఉన్న ఒక్కొక్క ఎలిమెంట్ని పాప్ చేసి పోస్ట్ ఫిక్స్కి యాడ్ చేయాలి. సో వైల్ టాప్ నాట్ ఈక్వల్ టు మైనస్ వన్ ఉన్నంత వరకు పోస్ట్ ఫిక్స్ ప్లస్ ఈక్వల్ టు పాప్, పాప్ చేసిన ఎలిమెంట్ పోస్ట్ ఫిక్స్కి యాడ్ చేస్తాం. ఇప్పుడు మనకి పోస్ట్ ఫిక్స్ అనే దాంట్లో మనకు కావాల్సిన ఎక్స్ప్రెషన్ అనేది ఉంది. సో అది దాన్ని మనం రిటర్న్ చేస్తాం. ఓకే, ఆ స్ట్రింగ్ని మనం రిటర్న్ చేస్తున్నాం. ఓకే, సో ఇక్కడ ఈ బ్రాకెట్ని క్లోజ్ చేసేది, కన్వర్ట్ అనే ఫంక్షన్కి సంబంధించిన బ్రాకెట్ని క్లోజ్ చేశాను. ఓకే, నెక్స్ట్ ఏం ఫంక్షన్ రాసుకోవాలి మనం, ప్రెసిడెన్స్. సో స్టాటిక్ ఆ ప్రెసిడెన్స్ అనేది ఏం వాల్యూ రిటర్న్ చేస్తుంది, ఇంటీజర్ వాల్యూని రిటర్న్ చేస్తుంది. ప్రెసిడెన్స్ ఆఫ్ దానికి ఒక క్యారెక్టర్ని మనం ఆర్గ్యుమెంట్కి పంపిస్తాం. ఓకే, ఇక్కడ ఒక స్విచ్ స్టేట్మెంట్ రాస్తాము, స్విచ్ ఆఫ్ సిహెచ్. ఓకే, దీంట్లో కేస్ కేస్ మనకి ఆ క్యారెక్టర్ అనేది ప్లస్ ఉంటే మనకి అన్నిటికంటే లీస్ట్ ప్రియారిటీ, కాబట్టి రిటర్న్ వన్ అనేసి పెట్టుకున్నాం. ఓకే, సో దీన్ని కాపీ చేస్తున్నా. ఓకే, మైనస్ ఉంటే కూడా రిటర్న్ వన్నే, ఎందుకని ప్లస్కి మైనస్కి ఈక్వల్ ప్రియారిటీ కాబట్టి. నెక్స్ట్ స్టార్ ఉంటే దానికి ప్లస్ మైనస్ కంటే ఎక్కువ ప్రియారిటీ ఉండాలి, కాబట్టి దీన్ని 2 అని పెడుతున్నా. అట్లానే డివిజన్ ఆపరేటర్ కూడా 2 అని పెడుతున్నా. నెక్స్ట్ హైయెస్ట్ ప్రియారిటీ దేనికి ఉంటుంది, ఎక్స్పోనెంట్ ఆపరేటర్కి, సో దీనికి 3 అని పెడుతున్నా. ఓకే, దీంతో మనకి స్విచ్ కంప్లీట్ అయిపోయింది. వీటిలో ఏమి లేకపోతే మనం రిటర్న్ -1 అనేసి పెట్టుకుందాం. ఓకే, దీంతో మనకి ప్రెసిడెన్స్ అనే ఫంక్షన్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ పుష్ పాప్, స్టాటిక్ వైడ్ పుష్. పుష్ చేసేటప్పుడు మనం ఒక క్యారెక్టర్ని పంపిస్తాం. ఓకే, పుష్ చేసేటప్పుడు ఏం చేయాలి, టాప్ వాల్యూని ఇంక్రిమెంట్ చేయాలి. ఏఎఫ్ టాప్ దగ్గర ఇప్పుడు మనం ఏదైతే వాల్యూని పంపించామో ఆ వాల్యూని పుష్ చేయాలి. ఓకే, దీంతో పుష్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ పాప్, స్టాటిక్ వైడ్ పాప్ అనే ఫంక్షన్. ఓకే, పాప్ అనే ఫంక్షన్లో ఏం చేయాలి, ఏ ఎలిమెంట్ని పాప్ చేస్తున్నామో దాన్ని రిటర్న్ చేయాలి. రిటర్న్ ఎఫ్ టాప్, టాప్ దగ్గర ఉన్న ఎలిమెంట్ని రిటర్న్ చేస్తున్నాం. ఆ టాప్ వాల్యూని ఏం చేయాలి, డిక్రిమెంట్ చేయాలి. సో ఎఫ్ టాప్ -1. ఓకే, సో పాప్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో ఈ బ్రాకెట్ అనేది ఎండ్ ఆఫ్ క్లాస్. ఓకే, సో స్టార్టింగ్ నుంచి చూడండి, ఫస్ట్ మనం ఒక ఇన్ఫిక్స్ స్ట్రింగ్ని తీసుకున్నాము, ఒక ఎరేని డిక్లేర్ చేసాము స్టాక్ కోసం, టాప్ వాల్యూ -1కి ఇనిషియలైజ్ చేసాము. ఓకే, మెయిన్ ఫంక్షన్లో ఆ ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ని ప్రింట్ చేసాము, తర్వాత పోస్ట్ ఫిక్స్ దగ్గర కన్వర్ట్ అనే ఫంక్షన్ కాల్ చేసి వచ్చిన రిజల్ట్ ఏదైతే ఉందో దాన్ని ప్రింట్ చేస్తాం. ఓకే, కన్వర్ట్ అనే ఫంక్షన్లో ఏం చేసామంటే పోస్ట్ ఫిక్స్ అనే ఒకటి తీసుకున్నాము ఎంటీగా. నెక్స్ట్ ఒక్కొక్క క్యారెక్టర్ని రీడ్ చేయాలి. సో i=0 దగ్గర నుంచి i < ఏదైతే ఎక్స్ప్రెషన్ పంపించామో అది .length. ఓకే, ఒక్కొక్క క్యారెక్టర్ని తీసుకున్నాము, ఆ క్యారెక్టర్ అనేది ఆపరెండ్ అయితేనేమో డైరెక్ట్ పోస్ట్ ఫిక్స్కి యాడ్ చేసాము, ఆ క్యారెక్టర్ అనేది లెఫ్ట్ పెరాన్సిస్ అయితేనేమో స్టాక్లోకి పుష్ చేసాము, రైట్ పెరాన్సిస్ అయితే మళ్ళీ లెఫ్ట్ పెరాన్సిస్ వచ్చేదాకా అన్ని ఎలిమెంట్స్ని పాప్ చేసి పోస్ట్ ఫిక్స్కి యాడ్ చేసాము. నెక్స్ట్ ఆపరేటర్ అయితే, ఆపరేటర్ అనేది ఎట్లా తెలుస్తుందంటే మనకి ప్రెసిడెన్స్ అనేది చూసుకుంటాం, ఆ క్యారెక్టర్ యొక్క ప్రెసిడెన్స్. ఆ క్యారెక్టర్ యొక్క ప్రెసిడెన్స్ ఇక్కడ చూడండి, ప్రెసిడెన్స్ అనే దాంట్లో ప్లస్ అయితేనే 1, మైనస్ అయితేనే 1, తర్వాత మల్టిప్లికేషన్ అయితే 2, డివిజన్ అయితే 2, ఎక్స్పోనెంట్ ఆపరేటర్ అయితే 3. అంటే ఏది తీసుకున్నా సరే మనకి 0 కంటే ఎక్కువే ఉంది, కాబట్టి ప్రెసిడెన్స్ అనేది
greater than 0 aithe em cheyala operator ni top equal minus 1 ayi ante stack anedi empty ga unna lekapothe stack lo top element left parenthesis aina em cheyali stack lo ki push cheyali stack empty ga led ankonde appudu స్టాక్ లో ఉన్న ఎలిమెంట్ తో కంపేర్ చేస్తాం ప్రెసిడెన్స్ స్టాక్ లో ఉన్న టాప్ లో ఉన్న ఎలిమెంట్ ఏంటి ఎఫ్ టాప్ ఓకే ఇప్పుడు మనం రీడ్ చేసిన ఎలిమెంట్ ఏంటి CH సో CH యొక్క ప్రెసిడెన్స్ ని టాప్ లో ఉన్న ఎలిమెంట్ తో కంపేర్ చేస్తాం గ్రేటర్ దన్ ఉంటేనో పుష్ అవుతుంది లెస్ దన్ ఉంటేనేమో లెస్ దన్ గాని ఈక్వల్ గాని ఉంటే స్టాక్ లో ఉన్న ఎలిమెంట్ ని పాప్ చేసి పోస్ట్ ఫిక్స్ కి యాడ్ చేస్తాం ఓకే అన్ని ఎలిమెంట్స్ మనం స్కాన్ చేసిన తర్వాత ఏం చేయాలి स्टाक एलिमेंट पॉप पोस्ट फिक्स की ऐड चेयर सो वाइल टॉप नॉट इक्वल टू माइनस वन पोस्ट फिक्स प्लस इक्वल टू पॉप पोस्ट फिक्स की ऐड सो रिटर्न पोस्ट फिक्स इप्पुडु पोस्ट फिक्स एक्सप्रेशन दाने रिटर्न रिटर्न एक्कडिकि वस्तुंदि मन की इक्कडिकि वस्तुंदि एक्कडैते मनं फंक्षन काल चेसामो अक्कडिकि वस्तुंदि सो इदि मनकि प्रिंट अवुतुंदि अन्नमाट ओके सो इदि प्रेसिडेंस अने ఫంక్షన్ ఇది పుష్ పుష్ చేసినప్పుడు ఏం చేస్తాం మనం టాప్ వాల్యూ ఇంక్రిమెంట్ చేసి ఎఫ్ టాప్ దగ్గర ఏదైతే ఎలిమెంట్ పుష్ చేస్తామో ఆ ఎలిమెంట్ ని పెట్టేస్తాము పాప్ చేసేటప్పుడు ఎఫ్ టాప్ ని రిటర్న్ చేస్తాము చేసిన తర్వాత టాప్ వాల్యూ ఏం చేస్తాం డిక్రిమెంట్ చేస్తాం ఒకటి ఓకే సో దీన్ని సేవ్ చేద్దాం ఇన్ఫిక్స్ అండర్స్కోర్ పోస్ట్ ఫిక్స్ అనే నేమ్ తో డెస్క్ టాప్ మీద infix underscore postfix dot java okay so ipudu command prompt open chesi desktop lo ki veldam compile cheddam java c infix underscore postfix dot java so errors em vachay chuddam char ch equal to expression dot char at i okay ikkada char at ikkada normal brackets ivvali mana square brackets icham kada okay so sar save chesi mallo sari compile cheddam void cannot be converted to char so pop చేసేటప్పుడు రిటర్న్ టైప్ ఏంటి char ఓకే char అనేవాలి so దీన్ని సేవ్ చేస్తున్నాను కంపైల్ చేస్తాను కంపైల్ అయ్యింది రన్ చేద్దాం java infix underscore postfix అనిస్తున్నాను सो ए प्लस बी स्टार सी अच्छा कदा एबीसी स्टार प्लस अने वे मन को अवटपुट अने ओके इंत वीडियो मैं ये एग्जापल तमो आ एग्जापल इकड़ा सो एग्जापल वन एम ए कैरेट बी स्टार सी माइनस डी कैरेट ई स्लैश एफ ओके ओके दी नैन सेव चुना ओके इपड़ रन रन चेस मन को अवटपुट रही इक पोस्ट फिक्स एक्सप्रेशन रासा कदा अभी अवटपुट रही सो सर कंपाइल रन सो अवटपुट चूँ एबी कैरेट सी स्टार डी कैरेट एफ स्लैश माइनस ओके करेक्ट नेक्स्ट इतना मुझे वीडियो इंको एग्जांपल इतना सो इनफिक स्ट्रिंग अभी मैं ओके इप्पुडु दीनि मनं रन चेसि चूद्दां रन चेस्ते मनकि इदि पोस्ट फिक्स एक्सप्रेशन रावाली सो इंकोसारि कंपाइल चेस्तुन्ना ओके रन चेस्तुंदि ओके एबीसीडी कैरेट ई माइनस एफजीएच स्टार प्लस कैरेट स्टार प्लस ई माइनस ओके सो ई विधंगा मनं जावा प्रोग्राम द्वारा इनफिक्स एक्सप्रेशन ने पोस्ट फिक्स गा कन्वर्ट चेयोच्चु ओके इंत मुंदु वीडियो मैं ये विधंगा चेयालने थियरी चेप्पुकुन्नामु ई वीडियो जावा प्रोग्राम
చూసాం ఏ విధంగా రాయాలనేది ఓకే ఇంతకుముందు వీడియో చూడకపోతే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి థ్యాంక్ యూ